తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హత్య కేసులో అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. 2 నెలల కిందట నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బావవరసైన సత్యరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీంతో సత్యరాజు రెడ్డి రెండో భార్య ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి విచారణలో ఏం తేలిందో పోలీసులు చెప్పలేదు. కానీ హఠాత్తుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్ది రోజుల కిందట నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేగా సత్తి సూర్యనారాయణ రెడ్డికి మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేశారు. ఇక రెండు వర్గాలు ఆలయంలో ప్రమాణం చేశాయి. ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ హత్య అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలపై సాగుతున్న వేధింపుల్లో భాగంగా ఎవరితో ఒకరితో ఫిర్యాదు పెంచడం, కనీసం దర్యాప్తు లేకుండా అరెస్టు చేయడం కామన్ గా మారిపోయిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ కనపర్తిలో రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజాబాబును అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, విజయ చంద్రిక, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడంపై స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకుండా కూడా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా కూడా నినాదాలు చేశారు. అయితే 2 నెలల క్రితం నా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బావ సత్యరాజురెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై సత్యరాజురెడ్డి రెండో భార్య రమాదేవి 2 నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఈ రోజు ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా రామవరం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు అడావిడి చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కూడా రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడం సమంజసం కాదు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ కూడా టీడీపీ స్థానిక నేతలు కూడా పోలీసులకు అడ్డు తగిలారు. అయితే పోలీసులు మాత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి బిక్కవోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొద్ది కాలంగా కూడా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారావు మధ్య చాలా వివాదం నడుస్తుంది. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య కూడా ఆలయంలో సత్య ప్రమాణం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బావ సత్యరాజు రెడ్డి అనుమానాస్పద కేసులో ఇతని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఇరికించారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రామవరంలో అరెస్ట్ చేసి బిక్కవోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయ చంద్రిక. ఓకే రాజాబాబు.